అప్సరా హత్య కేసు నిందితుడు సాయి కృష్ణపై ఐపీసీ పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు నిందితుడికి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు నగర్లో సంచలనం సృష్టించినటువంటి యువతి అప్సరా కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు దీనిపైన మనతో మాట్లాడడానికి శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి ఉన్నారు సార్ మొత్తానికి చూస్తే సాయి కృష్ణే హత్య చేశారని కూడా తేలింది ఏ విధంగా జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో పరిచయం ఏ విధంగా సాయి కృష్ణ సరూర్ నగర్ వెంకటేశ్వర నగర్లో స్ట్రీట్ నెంబర్ నైన్లో ఉంటారు ఈమె అప్సరా ఎవరైతే బాధితురాలు ఉండదు ఆమె ఒక సంవత్సరం క్రితం చెన్నై నుంచి వచ్చి అక్కడ కొత్తగా ఇల్లు తీసుకొని ఉంటుంది సో ఈమె బంగారు మైసమ్మ టెంపుల్కు తరచుగా వెళ్ళేది అక్కడ ఈ సాయి కృష్ణ అనే వ్యక్తి అక్కడ పూజారిగా వర్క్ చేస్తున్నాడు సో ఈమె అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరికి పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత గత వన్ ఇయర్ నుంచి కూడా వీళ్ళిద్దరు కూడా రిలేషన్షిప్లో ఉన్నారు రిలేషన్షిప్లో ఉండి ఇతను చాలాసార్లు ఆమెని చాలా టెంపుల్స్ కూడా తీసుకెళ్ళినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది సో గత మూడు నెలలుగా ఈ ఎవైతే బాధితురాలు ఎవరైతే ఉన్నారో తనని పెళ్లి చేసుకోవాలని చెప్పి దాని మీద ఒత్తిడి తేవడం జరిగింది సో ఇతను ఆ సొసైటీలో కొద్దిగా రెప్యుటేషన్ సంపాదించుకున్నాడు కొన్ని టెంపుల్స్ కట్టడము ప్లస్ ఒక చిన్న బిల్డర్గా ప్లస్ ఒక గోశాల పెట్టడము నిత్యాన్నదానం చేయడం సో ఈ రిలేషన్షిప్ ద్వారా ఇలిసిట్ రిలేషన్షిప్ ద్వారా అతని పరువు ఎక్కడ ఉద్దేశంతో ఆమెను వదిలించుకోవాలని మూడో తేదీన సరూర్ నగర్ నుంచి ఆమెని కోయంబత్తూరు తీసుకెళ్దామని చెప్పేసి తన ఫోర్డ్ ఫీగో కార్లో శంషాబాద్ ఏరియాకు తీసుకొచ్చి ఆమెని ఇక్కడ హత్య చేసి మళ్ళా సరూర్ నగర్ తీసుకెళ్లి సరూర్ నగర్లో అక్కడ ఆర్టీఓ ఎస్ఆర్ఓ ఆఫీసు బ్యాక్ సైడ్ ఉండే లో ఆమెను డంప్ చేసి అక్కడ ఒక రెండు ట్రక్ లోడ్స్ ఆఫ్ రెడ్ సాయిల్ వేసి మళ్ళా దాన్ని సిమెంట్తో దాన్ని మొత్తం మానవల్ని సీల్ చేయడం జరిగింది ఈ ఘటనకు పాల్పడి హత్య చేసిన తర్వాత పోలీసులకు కూడా ఒక మిస్సింగ్ కేసు అని చెప్పి పక్కదో పట్టించే ప్రయత్నం చేశారు అంటే అతని ఐడియాలజీ ఏమనుకున్నాడు ఏం చేద్దాం అనుకున్నాడు సో బేసికల్గా అతను క్రైమ్ చేసిన తర్వాత ఈ హత్య చేసిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళి చేసి దీన్ని ఒక మిస్సింగ్ కేసు కింద చిత్రీకరిద్దాము అతను మ్యాన్ బాడీ పెట్టిన తర్వాత దాంతో ఒక ట్రూ ట్రక్ లోడ్స్ ఆఫ్ మట్టి అంతా వేసి దాన్ని సీల్ చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితిలో ఈ బాడీ బయటపడడం కష్టం చాలా వరకు సో దీన్ని మనం మిస్సింగ్ కేసు కింద చిత్రీకరిస్తే అది మిస్సింగ్ కేసు కింద వెళ్ళిపోతే పోలీస్ డిటెక్ట్ చేయలేరని అతను అనుకున్నాడు కానీ మనకు ఉన్న ఎవిడెన్స్ ఏదైతే అతను చెప్పడం కాంట్రడిక్టరీ ఎవిడెన్స్ కావచ్చు ప్లస్ మనకున్న వేరే టెక్నికల్ ఎవిడెన్స్ అది వల్ల సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీస్ దాన్ని వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో దాన్ని ఛేదించగలిగింది అండ్ డిటెక్ట్ చేయగలిగింది అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి ఘర్షణ జరుగుతుంది గత కొన్ని రోజులుగా ఎందుకు ఎగ్జాక్ట్గా అతను ఈ విధంగా చేయాలనుకున్నాడు సో గత ఒక మూడు నెలల నుంచి ఎవరైతే ఉన్నారో తను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకోవడం ఈ పెళ్లి అతనికి ఆల్రెడీ పెళ్లి అయ్యి ఒక పాప కూడా ఉంది కాబట్టి మళ్ళీ ఇతను ఈమెను ఎక్కడ నేను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్లస్ ఈ విషయం మళ్ళీ పెళ్లి చేసుకోకపోతే తను ఎక్కడ బయట పెడుతుందో ఈ రిలేషన్షిప్ పెడితే తన పరువు ఎక్కడ అనే ఉద్దేశంతో ఆయన వదిలించుకోవాలని హత్య చేసినట్టు మనకు అనిపిస్తుంది అప్సరా చూస్తే సినిమాల్లో అవకాశాలు సీరియల్లో అవకాశాలు చేయడానికి ప్రయత్నిస్తుంది ఒకవైపు ఇతను సాయి కృష్ణేమో పెళ్ళి ఆల్రెడీ ఒక కూతురుంది మరి అటువంటి అప్సరా తిన వెనకాల తన కెరియర్ కూడా అనుకుంటుంది కదా కానీ ఏం తను తను అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంది బట్ ఎంతవరకు తను సక్సెస్ అయిందో తన ఎఫర్ట్స్లో అనేది మనకు తెలియదు అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పి బట్ అది కూడా మనకు ప్రస్తుతానికైతే ఇన్ఫర్మేషన్ లేదు ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మనకు అతను ఇచ్చాడని ట్రాప్ అనేది కూడా మనకు వస్తుందేమో తెలియదు బట్ స్టిల్ ఇతను అక్కడ పూజారిగా ఉండడము ఆ టెంపుల్కి రావడము వాళ్ళు పరిచయం అవ్వడము ఆ పరిచయం కాస్త ఇట్లా రిలేషన్షిప్గా కొనసాగడం జరిగింది ఇది చూస్తున్నాం అయితే సరూర్ నగర్లో జరిగినటువంటి అప్సరా అనే యువతి కేసును మొత్తం శంషాబాద్ పోలీసులు ఛేదించారు ఎవరితే గత కొంతకాలంగా తనను కొనసాగుతున్నటువంటి వివాహేతర సంబంధం తనను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఒత్తిడి చేయడం ఇది పతాక స్థాయికి చేరడం దీంతోనే సాయి కృష్ణ యువతి అప్సరాను హత్య చేశారని ప్రాథమికంగా అయితే ప్రస్తుతం పోలీసులు గుర్తించారనేది డీసీపీ శంషాబాద్ చెప్తున్నారు విడిచిన సతీశోకల్ సాగిరి నెండి సాక్షి శంషాబాద్ నుంచి